అమ్మా దోశ అమ్మా ఉండరా తెస్తున్నాను ఆలోపే తొందర ఒరే అభిమన్యు ఒక అమ్మగా నేను నీతో ఇది చెప్పకూడదు అయినా చెప్తున్నాను పది దోశలు చాలా ఓవర్ రా అమ్మా నీ కొడుకుగా నేను ఇలా చెప్పకూడదు అయినా చెప్తున్నాను 30 ఏళ్ళగా నువ్వు దోశలు పోస్తున్నావు ఒక్క దోశ కూడా సరిగ్గా ఇవ్వడం నీకు చేతకాలేదు అదేరా నేను కూడా చెప్పేది త్వరగా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వు ఆ వచ్చేది కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేస్తుంది చూడు అప్పుడేరా ఈ అమ్మ గొప్పతనం ఏమిటో నీకు తెలుస్తుంది ఏమిటి రేపే పిల్లని చూడడానికి వెళదామా పిల్లని చూడొద్దని నేను చెప్పలేదే నయనతారా లాంటి అమ్మాయి ఉంటే చూడమనే చెప్పాను పెట్రోమాక్స్ లైటే కావాలా బాబు ఏ పెద్ద బల్బో టార్చ్ లైటో ట్యూబ్ లైటో ఇవేవి అక్కర్లేదా ఒక అమ్మనై ఉండి నీకు ఇవన్నీ చెప్పకూడదు అయినా కూడా చెప్తున్నాను నీకు ఈ జన్మలో పెళ్ళి అవదరా పరా నాకు పెళ్లి కాకపోతే నువ్వు జీవితాంతం దోశలేయాలి అమ్మా ఇంకో 2 దోశలే రే బావా సరిగ్గా టైం కొచ్చావరా వావ్ 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 రా రే ఏంట్రా బావా ఇలా చిక్కిపోయో ఏమైనా తింటావా అనకొండ గుడ్డు ఆక్టోపస్ సూప్ ఉందా భలే చెప్పావు బావా భలే చెప్పావు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఫస్ట్ టైం కలవబోతున్నాను రా లేట్గా వెళ్తే తప్పుగా అనుకుంటారా బావా ఓ 3 దోశలు ఎక్స్ట్రాగా తిన్నాను లైట్గా నిద్ర వస్తుంది నీ ఫియాన్సీ మీటింగ్ ని రేపు పెట్టుకుందామా నేను నీ మొహం మీద 3 గుద్దులు గుద్దుతాను ఫుల్ టైం నిద్రపో డాక్టర్ మీటింగ్ ఈరోజు పెట్టుకుందామా రా ఇలా నువ్వైనా త్వరగా పెళ్లి చేసుకుని 10 నెలల్లోపే మనవణ్ణు మనవరాలను నా చేతిలో పెట్టరా అమ్మా వీడికున్న స్పీడ్ కి 8 నెలల్లోనే చేతిలో పెడతాడు ఏంట్రా అమ్మ ముందు నువ్వు 6 నెలల్లో మనవణిస్తా రే కొంచెం త్వరగా వెళ్ళరా ఏంటి బావా నిన్ను నీ ఫియాన్సీని ఇంటర్వ్యూ చేయడం గురించి తెలుసుకుంటే టెన్షన్ గా ఉందా రే మాట మాటకి ఇంటర్వ్యూ అని అనకరా ఇప్పుడేంటి జాబ్ లో చేసుకుని విదేశాలకు పంపిస్తున్నావా ఇట్స్ ఎ రొమాంటిక్ మీటింగ్ ఇట్స్ కాల్డ్ డేటింగ్ బావా నువ్వు నీ ఫియాన్సీ విడిగా వెళ్తే అది డేటింగ్ నేను కూడా నీతో వస్తే దాని పేరు టెస్టింగ్ మావా నా లైఫ్ మ్యాటర్ రా నీ ఇంటర్వ్యూని కొంచెం షార్ప్ గా ఫినిష్ చేయరా ఆల్ ది బెస్ట్ లవ్ యూ మామా ఒకే మాటతో ఇంటర్వ్యూను నేను షార్ట్ గా ఫినిష్ చేయగలను ఆ టాలెంట్ నాకుంది అయితే రేపే నీకు డైవర్స్ అయ్యి నా ముందుకొచ్చి నిలబడితే నా మనసు ఎంత బాధపడుతుంది దాని గురించి ఆలోచించావా నేను వంటగదిలో ఒంటి చేత్తో పనిచేస్తూ బతకాలని డిసైడ్ అయిపోయావు ఇక నేనేం చెప్పినా వింటావా పోనీ ఏంటి భయపడ్డారా బావా భయపడిందిరా బై ద వే ఐఎమ్ అభిమన్యు ఆసుకి క్లోజ్ ఫ్రెండ్ ని నా గురించి ఫోన్ లో చాలా చెప్పుంటాడే ఏమీ చెప్పలేదే ఏంట్రా ఏం చెప్పలేదా మావా నేనే 4 సార్లు ఫోన్ లో హలో అన్నాను అంతేరా బావా గొప్పగా ఇంట్రొడ్యూస్ చేయరా వీడే నా ప్రాణ స్నేహితుడు అభిమన్యు గోళీలాడుకునే వయసు నుంచే మేం బెస్ట్ ఫ్రెండ్స్ సెల్ ఫోన్ సిమ్ కార్డ్ లాగా మేమెప్పుడు కలిసే ఉంటాం మా కుటుంబంలో వీడు ఒకడు మా అ మొబైల్స్ లో సెకండ్ ఆ ఆసు ఫస్ట్ ఆ అభిమన్యు వీడే మనిషి చూడ్డానికే బండలా ఉంటాడు కానీ మనసు బట్టరు ఏంటే మాట్లాడడం లేదు భయపడిపోయినట్టుందిరా అదే కదా ఇది బిగినింగ్ మాత్రమే ఇంకా చాలా ఉంది అంత నువ్వే చూస్తావుగా బావా నువ్వు చట్టుకుని మాట్లాడొచ్చి నేనంత ప్రిపేర్ చేస్తాను మామా ఈజీగా వాడెప్పుడు ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మీరు మంచి ఫోటో స్టూడియోలో ఫోటో తీయించుకోరా ఏ లేదు ఫోటోల కంటే డైరెక్ట్ గానే అందంగా ఉన్నారు అరే 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 ఏమండి ఇంకా వంగకండి మెడబట్టేస్తోంది సరే ఏం చూసి నా ఫ్రెండ్తో పెళ్లి కొప్పుకున్నారు నా నాగ చైతన్య పర్సనాలిటీ సిస్టర్తో మాట్లాడుతున్నానా మీరు చెప్పండి మా అమ్మ నాన్నలకి ఏం నచ్చారు అందుకే నాకు నచ్చారు ఒకవేళ రేపే మీ పేరెంట్స్ కి వీడు నచ్చకపోతే మీకు నచ్చకుండా పోతాడా ఇలా గుళ్ళో అపశకునంగా మాట్లాడితే నాకు నచ్చదు సో మీరు ఇంటికి దీపం ఇల్లాలు నా ఫ్రెండ్ కూడా మీలాగే ఒక ఇంటి నియాన్ బల్బ్ సపోజ్ పెళ్ళయ్యాక మీకు వీళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వలేదు ఒక పెద్ద గొడవ అప్పుడు మీరు వేరే కాపురం పెడతారా లేదంటే అడ్జస్ట్ చేసుకుని ఉమ్మడి కుటుంబంగా ఉంటారా పెళ్ళైన తర్వాత ఆయన కుటుంబమే నా కుటుంబం కాబట్టి అడ్జస్ట్ చేసుకుని ఉమ్మడి కుటుంబంలోనే ఉంటాను ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మేము బాధలో ఉన్నా సరే సంతోషంగా ఉన్నా సరే లేదా నార్మల్ గా ఉన్నా సరే
మందు కొడతాం. అందులో మీకు ఏమైనా ప్రాబ్లమా? రే ఇప్పుడు ఎందుకు రావన్నీ చెప్పండి సిస్టర్. అది మీ ఇద్దరి పర్సనల్ విషయం, అందులో నేను జోక్యం చేసుకోను. నువ్వు ఈ పెళ్లి చేసుకో, నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడానికి అన్ని అర్హతలు మీకున్నాయి, ఎందుకంటే నా ఇంటర్వ్యూలో మీరు 100కి 100 సాధించారు. ఇంకే ఎంజాయ్ చేయరా. నువ్వెక్కడ ఫెయిల్ అవుతావని చాలా వర్రీ అయ్యాను, లక్కీగా నువ్వు పాస్ అయ్యావు. ఏంటి అతని ఇంటర్వ్యూ అంటున్నాడు, ఏంటిదంతా? మరేమనుకున్నావు, వాడి ఇంటర్వ్యూ చేసి నువ్వు పాస్ అయితేనే మనకు పెళ్లి, లేదంటే జరగదు. ఇక ఏ ప్రాబ్లము లేదు, మనకు పెళ్ళే డార్లింగ్. ఏంట్రా బెళ్ళం పక్కన నిలబడ్డం? చెవట్లు పట్టేస్తున్నాయి. అంత కోపం అయితే ఎలారా? రే బావా రొమాన్స్. రే మావా ఏమైంది, డ్యూటీకి వెళ్ళాలి. ఒక్క నిమిషం ఉన్నాయిరా, ముహూర్తం దగ్గర పడిందిరా. రే సరే. రే ఆసు డబ్బులు ఇవ్వరా, మన కుర్రాళ్ళంతా వెయిటింగ్. రే ఈ సమయంలో డబ్బులు అడుగుతావేంట్రా? అడిగితే ఇవ్వగా. థ్యాంక్ యూ సిస్టర్. నీకోసమే రెడీ చేసిన స్పెషల్ గిఫ్ట్, నువ్వే దీన్ని ఓపెన్ చేయాలి. దయచేసి సిస్టర్ కి మాత్రం ఇవ్వకు. నేనెందుకు ఓపెన్ చేయకూడదు? మీకు హక్కు లేదండి. మా ఇద్దరికి పెళ్ళైపోయింది కదా, హక్కు లేదంటారేంటి? నేను ఓపెన్ చేస్తాను. చెప్పేది వినండి, మీరు ఓపెన్ చేయకూడదు. నా మాట వినండి, నేనే గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. చెప్పేది వినండి. డార్లింగ్ గిఫ్ట్ అని లోపల చిత్తుకు ఆయతలు పెట్టుంటాడు, ఓల్డ్ ట్రెండ్. ఇవ్వమనండి. ఇవ్వరా, తనకు హక్కు ఉంది. నువ్వే మాట్లాడుకో, తనకు రైట్స్ ఉన్నాయి, ఓపెన్ చేస్తుంది. ఏమవుతుంది ఇప్పుడు? నువ్వు ఓపెన్ చేయరా బుజ్జమ్మ? ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూడండి. ఇదే మొదటి రాత్రి, ఇదే అసలు రాత్రి. బుజ్జమ్మ, ఎవరైనా సిగ్గుపడితే బుగ్గలు ఎర్రబడతాయి, కానీ నా బుజ్జమ్మ సిగ్గుపడితే ముక్కెర్రబడుతుంది. అంతా మీ ఫ్రెండ్ వల్లే. అయ్యో, పెళ్లికి ఎవరైనా ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా? అది నన్ను దెబ్బ కొట్టడానికి ఇచ్చింది కదా, నువ్వెందుకు బుజ్జమ్మ దాన్ని ఓపెన్ చేశావు? నా పేరు బుజ్జమ్మ కాదు, సీమ. ఆ పేరు మిగతా వాళ్ళకి, కానీ నాకు మాత్రం అదే. ఇలాగే తెల్లవారులు రొమాంటిక్ గా మాట్లాడుకుందామా బుజ్జమ్మ? అయితే తెల్లారేదాకా బుజ్జమ్మ చిట్టమ్మ చిలకమ్మ అంటూ మాట్లాడుతూనే ఉంటారా? లైట్ వెలిగింది, మొదలు పెడదాం. లైట్ ఓకే, నేను వెళ్ళి ఆఫ్ చేస్తాను. ఉండండి, నేను ఆఫ్ చేస్తాను, మీరు కూర్చోండి. అంత ఈజీగా ఈ బావ దొరుకుతాడా? లైట్ ఆఫ్ చేసిరా, బాగా జురుకుందు గాని వెళ్ళు. ఇక కరెంటు పోయినా పిడుగులు పడినా మన శోభన ఆగదు. షో మొదలయ్యే లోపే స్టేజి కూలిపోయిందే. బుజ్జమ్మ అవును, పొట్టెలా ఉంది? యాక్సిడెంట్ అయిన కారులోంచి ఎయిర్ బ్యాగ్ బయటకు వచ్చినట్టుగా ఉంది. నేను అడిగింది నా గురించి కాదు, నీ గురించి. సారీ సార్, నాకిప్పుడు పర్వాలేదు డాక్టర్. ఈరోజే డిశ్చార్జ్ అవ్వచ్చా డాక్టర్? చాలా పనులున్నాయి. డిశ్చార్జ్ అవ్వచ్చు, కానీ 10 రోజుల వరకు ఒంగు అని ఏ పని చేయకూడదు మీరు. డాక్టర్, ఒంగు అని డ్రైయర్ కూడా వేసుకోకూడదా? 10 రోజులు నయమైపోతుందా? సూపర్ డాక్టర్, మీరేదో డిస్క్ బ్రేక్ అని భయపెట్టారా? నేనేమో ఏళ్ల తరబడి పడుతుందా అనుకున్నాను. సూపర్ డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. సరే నువ్వు పద. రే బావా, నీ టైం నిజంగా చాలా బాగుందిరా. ఏదైనా జరగరాంతి జరుగుంటే ఏమై ఉండేది? ఆ అదృష్టం బాగుండి అసలుకే మోసం రాకుండా తప్పించుకున్నావు. ఏంట్రా వసపిట్లో ఏదేదో వాగుతున్నావు, నాకొచ్చే మరి స్ట్రెయిన్ అవ్వకరా, డిస్క్ విరిగిపోద్ది. సిస్టర్, వీడు ఇంత వీక్ గా ఉంటాడని తెలుసుంటే నేను మంచం వెరగొట్టేవాడిని. సరే వద్దులే బావా, అంతా మంచికెలే. ఈ 10 రోజుల్లో ఇద్దరు మనసు విప్పి మాట్లాడి అర్థం చేసుకోండి.
ఆ తర్వాత అరకు ట్రావెల్స్ బంగ్లాలో నీకు సిస్టర్ కి హనీమూన్, మొత్తం ఖర్చు నాదే. ఏంటి, ఓకేనా? సిస్టర్, ఈ డాక్టర్లు ఇలాగే చెప్తారు, 10 రోజులు పట్టుద్ది, 15 రోజులు పట్టుద్ది అని. అందుకని అలాగే వదిలేకండి, రోజు మటన్ సూప్ పెట్టివ్వండి, త్వరగా కోలుకుంటాడు. మనసు ఏం బాలేదు, వెళ్ళి 2 బీర్లేస్తే గానీ సెట్ అవదు. బుజమ్మా, డిస్క్ విరిగి నేనే దిల్లుగా ఉన్నాను, కానీ వాడెంత డల్గా వెళ్తున్నాడో చూసావా? ఇలాగే వాడేదో ఒకటి కామెడీగా చేస్తూనే ఉంటాడు. ఏంటి కామెడీనా? మన ఫస్ట్ నైట్ రూమ్ లో మంచాన్ని విరగొట్టాడు, మీకు కామెడీగా ఉందా? అతనికి అసలు బుద్ధి లేదా? ఫస్ట్ టైం ఒక అమ్మాయిని మీట్ అయ్యేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అతనికి తెలీదా? ఆ రోజు గుళ్ళోకొచ్చి బ్యా అని భయపెట్టాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేనే నిన్ను ఇంటర్వ్యూ చేయాలి. అతను ఇంటర్వ్యూ చేయడం ఏంటి? గిఫ్ట్ ఇచ్చి ముక్కు పచ్చడయ్యేలా చేశాడు, ఫస్ట్ నైట్ లో మంచం విరగొట్టాడు. ఇనఫ్! ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ ఈ సెకండ్ నుంచి అతని ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలి. డార్లింగ్ ఏంట్రా, ఏదో చెవి పక్కనున్న తెల్ల వెంట్రుకను కట్ చేయమన్నట్టు ఈజీగా చెప్పేశావే. ఆడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అంతేకాకుండా వాడు సిస్టర్ సిస్టర్ అని నిన్నెంత అభిమానంగా పిలుస్తున్నాడు. అయ్యో, నాకు అటువంటి బ్రదర్ అవసరమే లేదు. అతన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు అలా మాట్లాడకూడదు. అతనితో ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకుంటావా లేదా? బుజ్జమ్మ, కొంచెం టైం ఇవ్వరా ప్లీజ్. సరే ఓకే, నేను నీకు 6 నెలలు టైం ఇస్తున్నాను. ఆలోపు అతని ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోకపోతే నీకు డైవర్సే. ఇంకో ముఖ్యమైన విషయం, అప్పటిదాకా మనిద్దరి మధ్య ఏది జరగదు, ఇది కూడా ఉండదు. బుజ్జమ్మ, బుజ్జమ్మ, బుజ్జమ్మ.